చికెన్ పచ్చడికి కావలసిన పదార్థాలు. ఒక బౌల్లో 1/2 కిలో చికెన్ తీసుకొని కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్టు, కొంచెం కారం, చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలపాలి. ఎందుకంటే కొంచెం ఉప్పు కారం అన్నీ పడతాయి కాబట్టి అలా మనం కలుపుకొని పెట్టుకోవాలి. కలుపుకున్న ముక్కల్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, బాగా వేయించుకొని దాన్ని పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు వేయించుకున్న ముక్కలన్నింటిని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. బాగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకుందాం. అదే నూనెలోనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటున్నప్పుడే 1 కప్పు కారం కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు ధనియాల పొడి వేసుకుందాం. ఇప్పుడు 1/2 కప్పు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడు 1/2 స్పూను పసుపు, 1 టేబుల్ స్పూను గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలో వేయించుకున్న చికెన్ ముక్కల్ని వేసి బాగా కలిపి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి.
ఇది బాగా ఉడికింది కదా 15 నిమిషాలు చల్లారదాకా పక్కన పెట్టుకోవాలి. చల్లారిన మిశ్రమంలో 4 నిమ్మకాయలు రసం తీసి కలపాలి. స్పైసీ స్పైసీ చికెన్ పచ్చడి రెడీ.